हाय फ्रेंड्स, वेलकम टू आवर चैनल। ई रोज मनमु बोंबाई चटनी दोशा एला तैयार चेयालो चूद्दामु। मा वीडियोस कनुक मीकु नच्चिनट्लयिते प्लीज लाइक शेयर अंड सब्सक्राइब। सब्सक्राइब पक्कन उन्न बेल ऐकान नी क्लिक चेयंडि, मेमु पेट्टिन वीडियोस मीकु वेंटने नोटिफिकेशन वच्चेस्तुंदि। फ्रेंड्स वेलकम टू आवर चैनल। ई रोज नेनु दोशकि बोंबाई चटनी चूपिस्तानु। चूडंडि बोंबाई चटनी कावाल्सिन वस्तुवुलु। శనగపిండి ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను వేసిన పచ్చికారము, ఉల్లిపాయలు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు నేను ముందే తిరిమాతి వేసి పెట్టుకున్నానండి. తాలింపు, నిమ్మరసము, నీళ్ళు, కాగిన నూనె. ఇప్పుడు నేను చేసే చూపిస్తాను చూడండి. పిండి, శనగపిండి నీళ్ళు పోసి కలుపుతున్నాను చూడండి. చూడండి ఇలా నీళ్ళు పోసి కలుపుకున్నాను. మళ్ళీ పడితే మధ్య మధ్యలో నీళ్ళు పోసుకోవచ్చు. కాగి నూనె వేస్తున్నాను. కాగి నూనె చేసి పెట్టుకున్న తిరుమాత, ఉల్లిపాయలు. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పచ్చికారము మనం తినే కారాన్ని బట్టి వేసుకోండి. పసుపు ఇట్లా అంతా కలిపెట్టేసి స్టవ్ మీద పెట్టాలండి. కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగంటుతుంది. మధ్య మధ్యలో నీళ్ళు పోసుకోవచ్చు. ఏదైనా అడుగు అంటుతున్నా కూడా అడుగంటకుండా బాగా వస్తుంది. కరేపాకు వేస్తున్నానండి. ఇలా సన్నగా కట్ చేసి వేస్తే పిల్లలు తీసి పెట్టరండి, తినేస్తారు. అట్లే ఆకులు ఆకులు వేస్తే తీసేస్తారు. ఇది తింటే మంచిది కదా కరివేపాకు. సిమ్లో పెట్టుకుంటా అండి కొంచెము. మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. కొత్తిమీర అండి, ఫ్లేమ్ కొంచెం పెంచుకున్నానండి. ఇట్లా కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగంటుతుంది. నిమ్మరసం వేస్తున్నానండి. ముందే తీసి పెట్టుకున్న నిమ్మరసం అండి ఇది. మనం తిన్నే పులుపుని బట్టి వేసుకోవచ్చు. అయిపోయింది. ఇంకా బొంబాయి చట్నీ దోశలకి వాడుకుంటామండి, దోశలకి బాగుంటుంది. దోశపిండి అండి, మామూలుగా మీకు దోశపిండి తెలుసు కదా కొలత. 3 బియ్యము, 1 మినపప్పు, 1 స్పూన్ మెంతులు వేసాను దీంట్లో. స్పూన్ ఉప్పు, చిటికెడు కుకింగ్ సోడా, ఒక స్పూన్ చక్కెర, దోశకు సరిపోను నీళ్ళు కలుపుకొని దోశ పోస్తాం. ప్యాన్ హీట్ అయింది, దోశ పోసుకున్నాము. ఈ బొంబాయి చట్నీ దోశకి కొంచెం లావుగానే పోసుకోవాలన్నమాట. పలుచగా ఉంటే మెత్తగా అయిపోతుంది, కొంచెం మందంగానే పోసుకోవాలి. ఆయిల్ వేసుకుందాం. దోశ కాలిందండి, సిమ్లో పెట్టుకుందాం. బొంబాయి చట్నీ వేద్దాం, చూద్దాం.
కరేపాకుడి చల్లుతున్నానండి ఇది ఏ పొడైనా చల్లచండి పప్పుల పొడైనా చల్లుకోవచ్చు ఇట్ల పొడైనా చల్లుకోవచ్చు కారం ఇది నల్ల కారమైనా చల్లుకోవచ్చు చింతాకు పొడైనా చల్లుకోవచ్చు నేను కరేపాకు పొడి తీసుకున్నానండి ఎందుకంటే ఇది శనగపిండి కదా బొంబాయి చట్నీ पिल करेपाकारी चाल टेस्ट अंडी दोस को मल आई చాలా టేస్టీ ఉంటుందండి క్రిస్పీగా బొంబాయి చట్నీ చూసినందుకు లోపల సాఫ్ట్ గా బాగుంటుందండి ప్లేట్ తీసుకుందాం బొంబాయి చట్నీతో దోశ అండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లేన్ దోశ బొంబాయి చట్నీ కూడా తినొచ్చండి పూసుకోవాలనే ఏం లేదు చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుందండి